వర్గాలన్నీ కూడా ఆయన సేవలను గుర్తిస్తాయి ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల వారు చేస్తున్నటువంటి అభివృద్ధి అది వాళ్ళ దళారుల నుంచి మనీ లెండర్స్ నుంచి మరి వాళ్ళని కాపాడుతున్నారు అంటే వాళ్ళ ధనమాన ప్రాణాలు కాపాడుతున్నారు అంటే డబ్బు బ్యాంకుల నుంచి డైరెక్ట్ గా వేయటం అనేది ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అంబానీకి అదానీకి నీరవ్ మోడీ గారికి లేకపోతే అనిల్ అంబానీకి వీళ్ళందరికీ దోచిపెడుతున్నట్టు ప్రభుత్వం వాళ్ళ డబ్బు ఎగ్గొట్టేస్తున్నట్టు ఏం చేయట్లే వైపౌట్ చేస్తున్నారు అందులో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి త్యాగం మరి వెలకట్టలేనిది పేదలకు డబ్బు పంచడం అనేది వారు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటండి ఇందులో ముఖ్యంగా సంపద సృష్టించే కులాలను ఆయన గుర్తించారు తిరిగి మళ్ళా రీప్రొడక్ట్ చేస్తున్నారు వీళ్ళు సంపదని సార్ సుదీర్ఘ కాలంగా మీరు రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిసారిగా మీకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది ఎలా అనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోబోతున్నారు అదే విధంగా మొట్టమొదటిసారిగా మీరు చట్టసభలో అడుగుపెట్టడం ఎలా అనిపిస్తుంది నేను బేసిక్ గా పొలిటీషియన్ కాకపోయినా ఉద్యమ నాయకుడిగా మా ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్ కోనసీమలో ముఖ్యంగా కోనసీమ నుంచి మొత్తం గ్యాస్ ఆయిల్ అంతా కూడా ప్రపంచ దేశాలు పట్టుకుపోతున్నాయి మాకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు మా ప్రాంతం కూడా వ్యవసాయం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే సాల్ట్ వాటర్ యూజ్ అయిపోయి ల్యాండ్ సబ్సిడీస్ వచ్చి భూమి కుంగిపోయి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ అక్కడ అవన్నీ కూడా సార్ ద్వారా రిప్రజెంట్ చేసి మేము సాల్వ్ చేసుకోవడానికి ప్రజల తరపు నుంచి పనిచేస్తాం సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ మొత్తం మా సామాజిక వర్గీయులు ముఖ్యంగా నేను కాదు మొత్తం ఎంటైర్ మా సామాజిక వర్గీయులు అందరూ కూడా కరెక్ట్ చాయిస్ అని చెప్పేవారు అందరూ కూడా సీఎం గారిని వన్ సైడ్గా ప్రతిరోజు అభినందిస్తున్నారు ముందు ముందు కూడా అలాగే చేస్తారు వాళ్ళు చూస్తే కనుక ఈరోజు ఒక సామాజిక విప్లవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరోసారి నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే మొత్తం 18 స్థానాలకు గాను 14 స్థానాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రిని కలిసేందుకు వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వసూలు పరుస్తుందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ సత్యేశ కలిసి వినాయకరావు సాక్షి టీవీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడ